ఆమనువు నుండి ప్రారంభమైనటువంటిది భారత కథ అన్నారు. కాదండి, ఆస్తికుడి నుంచి మొదలైందండి. ఆస్తికుడి నుంచి మొదలైందంటే ఆస్తిక చరిత్రను జరత్కారు, ఆస్తికుడు అక్కడి నుంచి కదా ఈ కథ అంతా ప్రారంభమైంది, అక్కడి నుంచి ప్రారంభమైందని చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కాదండి, అలా అక్కడదాకా ఎందుకు పెడతారు? ఉపరిచర వసువు ఉన్నాడు కదా, అక్కడి నుంచి కథ మొదలైంది. ఉపరిచర వసువు, అద్రిక, సత్యవతి, అద్రిక కడుపున పుట్టినటువంటి సత్యవతి అక్కడి నుంచి ప్రారంభమైందండి అని చెప్తారు. ఏమిటిది ఈ ఉపరిచర వసువు అంటే? అంతరిక్షంలో మానవుల ఉండేటటువంటి స్థాయి కన్నా పైన తిరుగుతూ ఉండేటటువంటి సత్యం అనే రూపం ఏదైతే ఉందో ఆయన ఉపరిచర వసువు. ఆ ఉపరిచర వసువు నుండి ఒక అప్సరస గర్భాన జనించినటువంటిది సత్యవాక్కు, సత్యము. ఆ సత్యం వల్ల ఉద్భవించినటువంటి వాడు వ్యాసుడు, ఆ సత్యవతి వల్ల. కనుక వ్యాసుడి ఉద్భవం దాని నుంచే కదా కౌరవ పాండవుల యొక్క వంశమంతా కొనసాగడం జరిగింది. కనుక అక్కడి నుంచి ఉపరిచర వసువు నుంచి లెక్కండి భారత కథ అంటే కౌరవ పాండవుల కథ అన్నారు. కాదండి, మనువు నుంచి లెక్క పెట్టాలని కొంతమంది చెప్పారు. కాదండి, ఆస్తికుడి నుంచి మొదలు పెట్టాలి అన్నారు. ఈయన్ని ఆస్తికుడు, అస్తికుడు అని రెండు రకాలుగాను చెప్పడం ఉంది. కానీ అసలు దేంతో మొదలు అన్న దగ్గర నుంచి చర్చ మొదలు పెట్టారు ఈ కథ. ఇది పురాణం అవునా కాదా? పురాగాథ అంతే కదా. దాంట్లో ఏం చెప్తారు? అస్థి అంటే ఉన్నది, అంటే ఈ లోకంలో నా కంటికి కనిపించేది. ఉపరిచర వసువు నాకు కనపడడే, సత్యవాక్కు నాకు కనపడది, వినపడితే వినపడుతుందేమో కానీ కంటితో చూస్తే తప్ప నేను నమ్మను. ఇది పంచేంద్రియాలతో మాత్రమే విషయాన్ని గ్రహించగలిగినటువంటి మానవులకి చేతనైన పని. అంతకన్నా అతీతంగా మనం చూడలేము, తెలుసుకోలేము. కనుక ఈ లోకంలో మనకు కనపడేవి ఏమిటి? ధర్మం కనపడుతుందా అండి? కనపడదు కదా. ఆచరణలో వ్యక్తమవుతుంది తప్ప ధర్మం ఇది అని ఏమన్నా చూపించగలమా? చూపించగలం. కంటికి కనపడేది ఏమిటి? ధర్మము, కామము, మోక్షము కనపడదు. ధర్మము కనపడదు. కనపడేవి అర్థము, కామము. ఈ అర్ధకామాలు వీటి దగ్గర నుంచి వ్యవహారం మొదలైతే ఇక్కడి నుంచి ఈ అర్థాన్ని నేను న్యాయంగా సంపాదించానా, అన్యాయంగా సంపాదించానా, ఎవడి పొట్టన్నా కొట్టానా, దీంతో నేను ఎవరికన్నా ఉపయోగపడతానా అని ఆలోచించడం మొదలుపెట్టేటప్పటికీ కొంచెం ధర్మం అన్నది వస్తుంది, పరిణతి కలుగుతుంది. ఈ పరిణతి కలిగిన తర్వాత మననశీలత వస్తుంది. ఆలోచిస్తాం, ఆలోచిస్తే కదా వచ్చేది. అందువల్ల ఇక్కడ మనస్సు అన్నది ఏర్పడడం జరుగుతుంది. దాన్ని మననం చేసుకునేటటువంటి స్థితికి ప్రతీకగా ఉంటాడు మనువు. మన పేరే మానవుడు అని రావడానికి కారణమే మనువు నుండి వచ్చాం గనక. మనువు అన్నదానికి మననశీలుడు అని, అంటే బుద్ధిజీవి అండి, ఆలోచిస్తాడండి. మిగిలిన జంతువులకి మానవుడికి ఉన్న తేడా ఏమిటి? అవి ఆలోచించవు, మనం ఆలోచిస్తాం, అంతే తేడా. మనం ఆలోచిస్తాం కనుక ఆలోచించకపోతే మనిషే కాడు, అంతే కదా. కనుక మనువు అన్నది దానికి ప్రతీకగా ఉంటుంది. దాన్ని అధిగమించి చూసేటటువంటి ఒక స్థాయి ఉంది, అది ఉపరిచరం. అందువల్ల ఎక్కడి నుంచి మొదలైంది? అస్తికుడి నుంచి ప్రారంభమయ్యి మనువు స్థాయికి వచ్చి అక్కడి నుంచి ఉపరిచర వసువు దాకా స్థాయికి వెళ్ళేటటువంటి ఇతివృత్తం ఏది ఎక్కడ ఆగింది? ఈ మనకి మనువు ఎప్పటివాడో, ఉపరిచర వసు వ్యవహారం సత్యవతి పుట్టుకకు ముందు మొదలైంది, వ్యాసుడి తల్లి. కనుక ఈ మధ్యలో మనువు ఉన్నాడు. కనుక వీటిని ఈ క్రమంలో అర్థం చేసుకోవాలి అని చెప్పేటటువంటిది. దీన్ని మోక్షంగా కూడా చెప్పచ్చు అంటారు. మొదటిది కంటితో చూస్తే కనపడేది భౌతికత, ఆలోచన వల్ల కలిగేటటువంటిది మానసిక స్థితి, మానసిక ధర్మం. మూడోది ఆధ్యాత్మికం. ఈ మూడు ఇందులో ఉంటాయి. ఇదే కదా పురాణాల్లో చెప్పే విషయం అంతా, ఇదే చెప్తున్నారు. భౌతికం అర్ధకామాలకు పరిమితం, మానసికం ధర్మస్థాయికి ఎదగటం, ఆధ్యాత్మికం అన్నిటికన్నా పై స్థాయిలో ఉండి మోక్షాన్ని కలిగించేది. లౌకిక జీవితం ధార్మిక జీవనానికి, అంటే ముందర లౌకికం ధర్మానికి వస్తుందన్నాం కదా, ఆస్తికుడి నుంచి మనువు దాకా.
కనుక అది ధర్మం దాకా ఎదిగితే అది మోక్షస్థాయిని ఇస్తుంది అని చెప్పడానికే ఈ పైన రిడిల్ లాంటిది ఒకటి భారత కథ ఎక్కడ మొదలు అని ప్రశ్న వేసి మొదలుపెట్టేది. ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు అని చెప్పేది ఏమిటి, ఈ క్రమంలో జరగాలి అనేటటువంటి దాన్ని. ఇది ఋషులు మనకిచ్చిన వాంగ్మయం అండి. పేరుకి కథల్లాగా, ప్రశ్నల్లాగా, పజిల్స్ లాగా, పొడుపు కథల్లాగా ఉంటాయి. అన్నింటిలో ఉండేటటువంటిది కూడా ధర్మమే. ఆఖరికి పిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా ఉండేది ధర్మమే. మనం చిన్నప్పుడు ఏం ఆడుకునేవండి, ఆడుకునేవాళ్ళు వైకుంఠపాళి, దానికి ఇంకా పరమపద సోపాన పటము అట్లాంటి పేర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చిన్నప్పుడు ఇంకొక ఆట ఆడేవాళ్ళమండి మేము, చీకట్లో ఏమీ కనపడనప్పుడు ఆడేటటువంటి ఆట రాత్రిపూట. ఏమిటంటే ఇప్పుడు అంత్యాక్షరి లాంటిది, ఎక్కడ ఆగాలి కథ అంటే రెండు పదాలు మొదలు పెడితే, జంట పదాలు మొదలు పెడితే ఈ రెండో పదంతో మొదలుపెట్టి ఇంకో పదం మొదలుపెట్టి దాని రెండో పదంతో ఇంకో పదం మొదలుపెట్టి ఎవరు గెలుస్తారంటే రెండు ఒకే పదం చెప్పిన వాళ్ళు ఉంటారు. ఎలా, ఎక్కడో మొదలు పెడితే ఉదాహరణకు ఒకటి ఆకుపచ్చ ఆకు అని ఉందనుకోండి, చివరికి వచ్చేప్పుడు ఆకుపచ్చన అన్నారు. ఆకుపచ్చన అన్నప్పుడు మళ్ళీ పచ్చని ఆకు, ఆకుపచ్చన పచ్చని ఆకు, ఇంకా దానికి ముందుకు వెళ్ళడానికి లేదు, అక్కడే ఇటు అటు తిరుగుతుంది. అంటే గొప్ప అద్వైతాన్ని చిన్నపిల్లలు ఆడుకునే ఆటల దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి చెప్పింది. మరి గుడుగుడు గుంచం ఆడినా కూడా అందులో ఉండేది ఎక్కడ, పాముల పట్టణం దగ్గరికి పెడుతున్నా, ఇక్కడిక్కడిక్కడిక్కడ తిరిగి ఎక్కడికి పెడుతున్నావు, మన శరీరంలో ఉండే పాముల పట్టణం ఉందే వెనకాల మూలాధారం, అక్కడ దాకా చేరుస్తుంది. ప్రతి దానికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి అంశాన్ని జోడించకుండా ఆర్షవాంగ్మయంలో సనాతన సంస్కృతిలో భారతీయ ధర్మంలో ఏదీ లేదండి.